తెలుగు తెరకి ప్రతి ఏటా కొత్త హీరోయిన్లు చాలా మందే పరిచయం అవుతూ ఉంటారు. అందులో కంటెంట్ ఉన్నవారు తారాజువ్వల దూసుకుపోతారు, లేనివారు చిచ్చుబుడ్డిలా అక్కడే ఉండిపోతారు. ఇక ఏడాది తెలుగు తెరకి పరిచయం అవుతున్న హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరుగా కనిపిస్తుంది. ఉప్పెన సినిమా ద్వారా ఈ పిల్ల ప్రేక్షకులను పలకరించనుంది. లవర్స్ డే సందర్భంగా ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజున ఉప్పెనల థియేటర్లను ముంచెత్తడానికి కుర్రాళ్లంతా కాచుకొని కూర్చున్నారు. అంతగా యూత్ ఈ సినిమాపై దృష్టి పెట్టడానికి కారణం నీకన్ను నీలి సముద్రం అనే పాట. ఆ పాటలో మెరిసే కృతి శెట్టి నిజంగానే ఈ పిల్ల కుర్రాళ్ల మనసులను కుందేళ్లుగా మార్చిపెట్టేసింది. గుప్పెడంత ఆకాశాన్ని చేతిలోకి తీసుకుని నీలాలు పగడాలు కలిపి చేసినట్టుగానే ఉంది. ఇక అభినయం కూడా అందంగానే ఉందనే విషయం ట్రైలర్ల ద్వారా పాట ద్వారా తెలుస్తూనే ఉంది. రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ అమ్మాయి అభినయాన్ని మెగాస్టార్ అభినందించటం విశేషం. చిరంజీవి మాట్లాడుతూ ఈ అమ్మాయి చాలా చక్కగా నటించిందని చెప్పారు. నిర్మాతలు తొందరపడి బుక్ చేసుకోకపోతే ఈ అమ్మాయి డేట్స్ దొరకటం కష్టమేనని అన్నారు. కాబోయే సూపర్ స్టార్ అని కూడా కితాబునిచ్చారు. ఎదుటి వారిలో టాలెంట్ గుర్తించడం, వాళ్ళు ఏ స్థాయి వరకు వెళ్ళగలుగుతారనేది చెప్పగలడం చిరంజీవి ప్రత్యేకత. అందువలన తెలుగుతెరపై కృతి శెట్టి హవా కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఉప్పెన కథా కథనాల మాటేమో గాని తెలుగు తెరపైకి ఈ అమ్మాయి ఒక ఉప్పెన మాదిరిగానే వచ్చిందనుకోవాలి.